అహంకారాన్ని పరాకాష్ఠ అండి ఇది. ఎందుకంటే 16 నెలలు జైలు చేసి వచ్చారు, పాపభీతి లేదు, భయం లేదు, లేకపోతే ప్రజల మీద శ్రద్ధ లేదు. వాళ్ళు ఎలా గెలిచి వచ్చారో ప్రజలే తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, విజయసాయి రెడ్డి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అదే ప్రజల ఓట్ల ద్వారా గెలుస్తుంటే ఈ దుర్మార్గాలకు పాల్పడరు, ఈ కుట్రలకు పాల్పడరు, ఈ కుతంత్రాలకు పాల్పడరు. ఏం మాట్లాడినది? ఎవరి వల్ల కాదు అమరావతిని తరలించుకెళ్ళిపోతాం, విశాఖపట్నం తరలించుకెళ్ళిపోతాం, ఆపటం ఎవరి తర వల్ల ఎవరి వల్ల కాదని అంత అహంకార పూరితంగా బెయిల్ మీద వచ్చిన వ్యక్తి, అతను బెయిల్ మీద ఉన్న వ్యక్తి మరి ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడంటే, ఇంత అటగోలుగా మాట్లాడుతున్నాడంటే, అరే కిట్ల మీద అవినీతి జరిగిందంటే ప్రతిపక్షాల మీద దాడి చేస్తా ఉన్నారు, వ్యక్తిగత దోషణం పాల్పడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తా ఉన్నారు, కుట్రలు దోషణకు పాల్పడతా ఉన్నారు. ఇక వీళ్ళు వాళ్ళని లేదండి, మీడియాను వదలట్లేదు, ప్రతిపక్ష నాయకులను వదలట్లా, ప్రతిపక్ష పార్టీలను వదలట్లా, నోటికి అద్దు అదుపు లేకుండా వాళ్ళకున్న అపరిమితమైన అధికారంతో బాధ్యతారాజ్యంగా అహంకారంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. తప్పకుండా న్యాయస్థానాలు ఉన్నాయి. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారని ఆ మహానుభావుడు అప్పుడు ఊహించి ఉండడు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా న్యాయస్థానాలంటే లెక్కలేదు, గౌరవం లేదు, తీర్పులను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళు చేసే దుర్మార్గాలన్నీ కూడా అందరూ చూస్తున్నారండి. పాపం పండే రోజులు వచ్చినాయి. శిశుపాలుడికి 100 తప్పులు జరిగేదాకా కూడా మరి ఆ విష్ణు చక్రం రాలేదు. అట్లాగే తప్పకుండా ఈ పాపాలన్నీ కూడా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.